అందరికీ నమస్కారం. ఈరోజు సారాంశం ఏంటంటే, నిన్నటి రోజున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు అన్నమల రామకృష్ణ గారు పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పిఠాపురం ఎమ్మెల్యే వర్మగారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు వర్మగారు సారథ్యంలో తీసుకురమ్మని వచ్చి అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేయవలసిందిగా చెప్పటం, మరి గత కొంతకాలంగా కాకినాడ రూరల్ మండలంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్న దృష్ట్యా మరి ఎన్ని సమాధానం చెప్పవలసిన బాధ్యత గత మాజీ శాసనసభ్యురాలుగా అనంతలక్ష్మి మీద ఉంది కాబట్టి వెళ్ళి కలవటం జరిగింది. ముఖ్యంగా మరి నలుగురు ప్రముఖులు, ఒకటి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒకటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్య తూర్పుగోదావరికి అతి ముఖ్యమైన వ్యక్తి రమల రామకృష్ణ గారు, నలుగురి దగ్గర కూడా అక్కడ జరుగుతున్న పార్టీ యొక్క కార్యక్రమాలు చెప్పడం జరిగింది. మరి అధ్యక్షుల వారు అన్నీ కూడా సావధానంగా ఆలోచించి పార్టీ అన్న తర్వాత అవసాన దశలో ఉన్నప్పుడు సీనియర్ కార్యకర్తలుగా ఉన్న మీ ఇలాంటి వారు పార్టీకి దూరంగా ఉండి పార్టీని రాయల్టీని పాటు చేయటం అంత ధర్మైన పని కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు ఉండొచ్చు, పొత్తులు లేకపోవచ్చు, పొత్తులుంటే ఒకలాగా, పొత్తులు లేకపోతే ఒకలాగా, ఎవరికో ఒకరికి సీట్లు వస్తుంది. మన అందరం కలిపి పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్లాలా, మీరందరూ దాన్ని సహకరించాలా. అందులో నాలుగు టర్ములు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అనంతలక్ష్మి, రెండుసార్లు నెగ్గారు, రెండుసార్లు కూడా సంపర్ నెగ్గినప్పుడు కానీ, కాకినాడ రూరల్ నెగ్గినప్పుడు కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నది అనంతలక్ష్మి అని చెప్పి అని చెప్పి ఒక బాధ్యత ఉన్న నాయకురాలుగా మీరు వెంటనే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రచారం చేసి మీరు ముందుకు తీసుకెళ్ళి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు కృషి చేయదని చెప్పి అందరూ కూడా ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా మరి అధిష్టానం చెప్పిన తర్వాత మేము ఎప్పుడు కూడా పార్టీకి లాయల్టీగానే ఉన్నాం తప్ప, ఎంతమంది ఎన్ని పుకార్లు పెట్టినా అది బయటి ప్రపంచంలో ఉన్న ప్రజావాహిని కానీ రకరకాల పార్టీ కార్యకర్తలు కానీ తప్పుడు ప్రచారం చేశారేమో తప్ప ఎప్పుడు కూడా మా నోటంట వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశం లేదు. చచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీతో ఉంటాం, చచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ జెండాతోటి బయటికి వెళ్ళే ఉద్దేశంతో ఉన్నామని చెప్పడం జరిగింది. అదే స్టాండ్ నాయకుడు కూడా చెప్పడం జరిగింది. దానికి ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. నీ స్నేహితుడు బొడ్డు భాస్కర్ రామారావు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళినప్పుడు నువ్వు పార్టీకి వెళ్లకుండా మాతోటే ఉండి కార్యక్రమం చేసినందుకు మేము అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేశాం. కానీ ఇవాళ ఆయనతో వెళ్ళిన దానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్తామని ఎవరు చెప్పినా మేము మేము కానీ పార్టీ కానీ నమ్మడానికి సిద్ధంగా లేవని ఆయన చెప్పటం, ఈవిడి బాగా పనిచేసింది, రెండు టర్ములు కూడా మంచి పేరు తెచ్చుకుంది, మీకు ఒక క్యాడర్ ఉంది, మీరు వెళ్ళి పనిచేయండి అన్న తర్వాత మా బాధ్యత మీరు నెరవేర్చించాలని చెప్పి రావడం కూడా జరిగింది. త్వరలోనే మరి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి జరిగిన ఈ 7-8 నెలల్లో వచ్చిన ఇబ్బందులు ఎందుచేత ఈ ఇంత నిర్లిప్తిగా ఉండవలసి వచ్చిందో వాళ్ళకి కారణాలు చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత సార్ చెప్పిందంతా కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి 2-3 రోజులు మంచి రోజు చూసి ఈ వాతావరణం బాగున్న తర్వాత మీటింగ్ పెట్టి అందరినీ కూడా కార్పొరేట్ చేయడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా మరి రాత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కలిసిన తర్వాత
అందరినీ కూడా మరి ఇలాగ పిలిచారు. పెద్ద పిలిచిన దాని మీద మేము వెళ్ళాం. మరి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పిన సారాంశం ఇది అని చెప్పి సుమారు దగ్గర దగ్గర 600-700 మందికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు చెప్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర వహించి అనంతలక్ష్మి సత్యబాబు గారు లైన్లోకి వస్తున్నారు అన్నది మాట ఆలకించి సార్ని కలిసేమన్న సంతృప్తి లేకపోతే చాలా సంతోషించారు. నేను అప్పుడు కొంచెం బాధపడవలసి వచ్చింది. ఎందుకంటే 7 నెలలు మనం బయటికి రాపోవటం వల్ల కార్యకర్తలు ఎంత మనోవేదన పడ్డారో నిన్న వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా తెలిసి మరి అది తప్పు చేసేమో అనుకుంటున్నాం. లోగడా మరి భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా మరి పార్టీ అభివృద్ధికి పార్టీ శ్రేయస్కి మరి బాబు గారు చెప్పిన విధంగా మరి అందరితో పాటు కలిపి పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో ఆ విధమైన కార్యక్రమాలు బూత్ కమిటీలో కానీ అలాగే ఈ సభ్యత్వాల విషయంలో కానీ రాబో చిన్న చిన్న ధర్నాలు వ్యతిరేక కార్యక్రమం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు టేకప్ చేస్తున్న పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు కానీ చేసి ప్రజలను అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితం చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. అది మరి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ అందరితోటి కూర్చుని కార్యక్రమం చేస్తాం. గతంలో కూడా ఒక మీటింగ్ పెట్టి ఏ విధమైన ఇబ్బందులు వస్తున్నాయో చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా నేను ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు. పార్టీ నుంచి బయటకు వెళ్తానని కానీ పార్టీలో లాబింగ్ మెయింటైన్ చేస్తానని కానీ అనలేదు. కాకపోతే అప్పట్లో పార్టీ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ కొంచెం ముందంజలో ఉంది కాబట్టి మనం దీన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అత్యధిక సీట్లు సంపాదించాలో ఆలోచించాలి తప్ప వేరే విధం కాదు అని కొన్ని ప్రపోజల్స్ పెడితే దాన్ని వక్రీకరించడం జరిగింది తప్ప ఏం కాదు. ఇవన్నీ కూడా అధిష్టానంగా చెప్పడం అచ్చెన్నాయుడు గారు కూడా అన్ని క్లియర్గా ఆలోచిస్తాం. రామకృష్ణ గారికి అన్నీ తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఆయనకి తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కార్యక్రమాలన్నీ కూడా ఒక 20 నిమిషాల పాటు మాట్లాడి చెప్పడం సంతోషించాం. ఏది ఏమైనా మా నాయకుడు మాకు చెప్పాడు కాబట్టి నాయకుడి మాట శిరసావహిస్తాం. మరి ఆనాడు ఈనాడు రేపు కూడా చెప్పేది ఏంటంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటామని చెప్పా కాబట్టి మా వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు. కాకపోతే ఇంట్లో కూర్చుంటూ వచ్చే నష్టం ఏదైనా ఆయన చెప్పిన దాని మీద మా కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తాం. అది కూడా మా కార్యకర్తలు అందరితో మాట్లాడి కార్యకర్తల యొక్క విధి విధానాలను బట్టి ఆలోచన విధానం బట్టి ముందుకెళ్తాం. తప్పనిసరిగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చేయడానికి సాయశక్తిగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి అందరికంటా చెప్తున్నాను. గతంలో జరిగిన చిన్న చిన్న ఇబ్బందులకు కానీ మీరు పడ్డ మనోవేదనకు కానీ తప్పు తెలుసుకున్నాను. ఆ తప్పు రేపు జరగకుండా చూసి ముందుకెళ్దామని చెప్పి అందరినీ కూడా కోరుకుంటాం. మీరు చూసారు 6 నెలల మట్టించి కొంచెం మేము బయటికి వెళ్ళకపోవటం, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి మేము వెళ్ళకపోవటం నిజం. దాన్ని అడ్డ ఆఫీస్ నుంచి మాకు వర్మగారు వచ్చి మమ్మల్ని ఇద్దరిని రమ్మంటం జరిగింది. మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అచ్చెన్నాయుడు గారు కానీ ఇనవల రామకృష్ణ గారు కానీ లోకేష్ బాబు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలవటం జరిగింది. ఫస్ట్ అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అచ్చెన్నాయుడు గారికి అన్నీ కూడా మేము వివరించి చెప్పాం. ఆయన ఒకటే మాట అన్నారు, మీరు సత్యబాబు నువ్వు సీనియరు, నువ్వు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు, ఇలాంటివన్నీ తట్టుకుని నువ్వు పార్టీని ముందుకు నడిపించాలి కానీ చిన్న చిన్నవన్నీ కూడా ఇబ్బంది పడటం అది మన పార్టీకి కూడా పద్ధతి కాదు. మీరు ధైర్యంగా చేసేయండి, మీరు ఏం చేసినా మన పార్టీనే మీరు ముందుకు తీసుకొస్తారా నమ్మకం మాకుంది అని అచ్చెన్నాయుడు గారు చెప్పడం, తర్వాత నన్ను కూడా మీరు 4 సార్లు ఎమ్మెల్యే ఇస్తే 2 సార్లు ఎమ్మెల్యే నెగ్గరు కదమ్మా, మీకు అనుభవం ఉంది, మీకు క్యాడర్ ఉంది, మీరందరూ కూడా మంచి పనులు చేసి ఇవాళ మా మీద మేము మినిస్టర్ అయినా నువ్వు ఎమ్మెల్యేగా బోలు పనులు చేసి నియోజకవర్గం అభివృద్ధి చెందావు అదన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడా ఏమైతే అనుకున్నావు అన్నీ అలాగే జరిగినాయి. కానీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల వల్ల మేము కొంచెం మనస్తాపం తింది ఉండటం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మాకు వివరించి చెప్పడం, ఆయనకి అన్నీ మేము చెప్పాము, అన్నీ చెప్పిన దాని మీద మీరు వెళ్ళి అన్నీ కూడా చేసుకోండమ్మా, మీకు మంచి పేరు ఉంది, 2 సార్లు సంబర ఎమ్మెల్యే అయినప్పుడు కానీ కాకినాడ రోడ్లో అయినప్పుడు కానీ అభివృద్ధి ఎక్కువగా చేశారు, మీకు మంచి పేరు ఉంది, సత్యబాబు గారు కూడా సీనియరు, ఇద్దరు కలిపి నియోజకవర్గ అభివృద్ధి తీశారని చెప్పడం జరిగింది.
ఆ ప్రకారమే మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా కారు కాడికి వచ్చి ఈసారి మీరే నెగ్గుతారమ్మా మీరే నెగ్గుతారమ్మా అంటాం. ఈవేళ మేము వెళ్ళి రావటం అన్నీ కూడా జరిగింది. అందుకే ఈవేళ మేము మా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవ్వాలనేసే మా దేయు. మా భార్యాభర్తలు ఇద్దరం కూడా రూరల్ అంతా కూడా తిరిగి అభివృద్ధి చెంది మేము విజయం సాధిస్తామనేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.